అసలు ఈ వినాయక చవితి ఏమిటి ఈ వినాయక చవితి వ్రతం ఎలా చేయాలి చాలామంది మనకి చిన్నతనం నుంచి పెద్దలు చెబుతూ ఉంటారు వినాయక చవితి రోజు ఇలా చేయాలి ఎలా చేయాలి అని చెప్పి చెప్పటం మనందరం కూడా భక్తి శ్రద్ధలతో మేము చిన్నతనంలో పుస్తకాలు దగ్గర పెట్టుకొని వాటికి శ్రీరామ అని చెప్పి శుభం భూయాత్ అట్లా స్వస్తిక్ ఇట్లా అన్నీ రాసి అక్కడ పెట్టి వినాయకుడికి పూజ చేసుకోవటం పరిపాటి అయితే వినాయక చవితి ప్రాధాన్యత ప్రాశస్తయం తెలిస్తే ప్రతి భారతీయుడు కూడా వినాయక చవితి తప్పకుండా పాటిస్తారు ఈ వినాయక చవితి నాడు ముందుగా ఇల్లు వాకిళ్ళు శుభ్రపరచుకొని తోరణాలు అలంకరించాలి తోరణాలు అలంకరిస్తే ఆ ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది వినాయక చవితి నాడు వేకోజామునే నిద్రలేచి స్నానం ఆచరించి ముందుగా దీపారాధన తర్వాత మట్టి గణపతి మనం మట్టితో విగ్రహం తయారు చేసి ఆయనకి అర్చన చేయటం ఆచారంగా వస్తుంది స్వర్ణగణపతి ఉన్న మట్టితో గణపతిని చేయవలసిందే మహాగణపతిన మట్టి గణపతి కావాల్సిందే అలా పూర్వం కాలుష్యానికి ఏమాత్రం ఆస్కారం లేకుండగా ప్రకృతి నుంచి ప్రకృతిలో భగవంతుడికి నివేదించగలిగినటువంటి ప్రాధాన్యత కలిగినటువంటి మానవాళికి ఉపయోగకరమైనటువంటి విధానాన్ని పెద్దలు మనకు అందించారు వినాయక చవితి నాడు ఉండ్రాళ్ళు పోయటం వినాయక చవితి వ్రత కథ వినటం పత్రితో పూజించటం ఇవన్నీ కూడా ఒక్కొక్క భాగం అయితే వినాయకుడు ఉన్నటువంటి పీఠం పైన పాల వెళ్ళి నిర్మిస్తాం ఆ పేరులోనే ఉంది పాల అంటే పాలలాగా వెల్లువల పొంగాలి అని చెప్పబడేటువంటిదే దాని పరమార్థం ఆ పాల వెళ్ళి తొమ్మిది గడులు ఉంటాయి ఒక్కొక్క గడిలో ఒక్కొక్క ఫలం మనం ఆ గడికి నియమంగా ఒక దారం ఒక దారంతో అనుసంధానం చేస్తూ ఆ గడిలో మామిడాకులు నేరేడు మారేడు తర్వాత ఉత్తరేణి చెంగల్వ దూర్వార జాజి షమి ఇత్యాది పత్రాలన్నింటినీ అలంకరిస్తాం ఆ పాలవెల్లికి ఆ తొమ్మిది గడులే మన యొక్క ఆ పాలవెల్లిలో ఉండేటువంటి తొమ్మిది గళ్ళు మన యొక్క జీవన విధానాన్ని ఎంతో ప్రభావితం చేస్తాయి ఏకవింశతి పత్రాన్ని పూజయామి అని చెప్పుకుంటాం ఏకవింశతి అంటే ఇరవై ఒక్కటి ఆ ఇరవై ఒక్క పత్రాలు కూడా గణనాథుడికి సమర్పిస్తే వినాయకుణ్ణి పూజిస్తే ఆ పత్రాలతో సంకల్ప సిద్ధి కార్యసిద్ధి కలుగుతాయి అందుచేతనే పూర్వం స్పష్టంగా భాద్రపదశుద్ధ చతుర్థి నాడు ఉదయాన్నే నిద్రలేచి స్నానమాచరించి దగ్గరలో ఉన్నటువంటి వృక్షజాతుల్లో ఈ ఏకవింశతి పత్రాలు ఏవైతే ఉన్నాయో ఉమ్మెత్త గరిక పత్రం విష్ణుక్రాంత పత్రం దేవదారు పత్రం వెలగ నేరేడు మారేడు చెంగల్వ దూర్వార జాజి శ్వేతార్కం చూతపత్రం పత్రం అర్కపత్రం ఇట్లా దగ్గరలో ఉన్నటువంటి ఏ ఏకవింశతి పత్రాలన్నింటినీ సేకరించి వినాయకుణ్ణి పూజించటం చేత మనకు జీవితంలో ఉండేటువంటి ఒడుదొడుకులన్నీ కూడా అధిగమించి గణనాథుడి యొక్క అనుగ్రహంతో మన జీవితం సఫలీకృతం అవుతుంది అంతేకాదు ఉండ్రాళ్ళు వినాయకుడికి నైవేద్యంగా సమర్పించడం చేత మనకున్నటువంటి ఈతి బాధలన్నీ కూడా కొండలా ఉన్నటువంటివైనా సరే అలా కరిగిపోతాయి అంతేకాదు వినాయక చవితి నాడు ఉదయమే పూజించి శమంతకమణి కథ విని అక్షతలు వేసుకున్నటువంటి వారికి నీలాప నిందలు రావని మనకి వినాయక చవితి కథ తెలియచేస్తుంది ఈ కథా వృత్తాంతం సాయంత్రం చంద్రోదయం అయ్యేటువంటి సమయంలో కూడా చదువుకోవటం ఆచారంగా ఉంది చాలామంది వినాయక చవితి చేసామండి ప్రొద్దునే ప్రసాదాలు గుచ్చేసుకున్నాం ఉండరాళ్ళవి స్వీకరించాం ఇంకా వినాయక చవితి అయిపోయిందండి అనుకుంటూ ఉంటారు కానీ సాయంత్రం కూడా పునఃపూజ పూజ చేసి స్వామివారికి పానకం వడపప్పు చలిమిడి ఇవన్నీ నివేదించి మరలా కథవిని అక్షతలు వేసుకుంటే వారికి వినాయక చవితి వ్రతం ఆచరించిన ఫలం కలుగుతుంది అందుచేత అందరూ కూడా ఈ విధంగా పాటించి వినాయక చవితి నాడు విఘ్నేశ్వరుణ్ణి విభవములతో కొలిచి గణనాదుణ్ణి శరణు వేడితే మన ఇతి బాధలన్నీ తొలగిపోతాయి వినాయకుడికి ప్రీతికరమైనటువంటి పనులు తెలుసుకుందాం ఇంట్లో చదువుకునేటువంటి పిల్లలు పుస్తకాలకు పసుపు కుంకుమ బొట్లు పెట్టుకొని ఆ వినాయకుడి మండపం వద్ద అక్కడ ఉంచి అక్షతలు వేస్తే పిల్లలకు జ్ఞానవృద్ధి మరియు జ్ఞాపక శక్తి మేధా వృద్ధి కలుగుతాయి అందుచేత గణనాథుణ్ణి సేవించడం చేత పిల్లలు కానీ పెద్దలు కానీ వృద్ధులు కానీ వారికి స్వామి యొక్క ఆశీస్సులతో సకల కార్యాలు కూడా నెరవేర్చబడతాయి అందుచేత వినాయక చవితి నాడు ఏకవింశతి పత్రాలని పూజించటం మర్చిపోవద్దు అన్నీ కూడా స్వయంగా సేకరించడం ప్రాధాన్యతగా ఉంటుంది కాబట్టి ఒక పది నిమిషములు ఆలస్యమైన స్వయంగా మీ చేత్తో మీరు సేకరించుకొని వాటిల్ని గణనాథుడికి సమర్పించండి అలా ఈ ఏకవింశతి పత్రాలని పాలవెల్లితో కలిపి అలా తొమ్మిది గడులు ఉన్నటువంటి పాలవెల్లిని పూజించడం చేత ఇంద్రాది అష్టదిక్పాలకులు నవగ్రహాలు కూడా మనకి వాళ్ళ యొక్క అనుగ్రహం కలుగుతుంది అందుచేత వినాయక చవితి నాడు మట్టి గణపతి పాలవెల్లి పత్రి ఈ మూడు ఎంతో ప్రాధాన్యత కలిగి ఉంటాయి అందుచేత తేలికగా జీర్ణమయ్యేటువంటి ఉండ్రాళ్ళు మోదకములు వినాయకుడికి అర్చనగా ఉత్తరేణి గరిక ఇవన్నీ సమర్పించడం చేత మనకుండేటువంటి సమస్త దోషాలు పరిహరించబడతాయి ఇది గుర్తించి ఏకవింశతి పత్రాలతో పూజించండి ఈ పత్రాలతో పూజించిన వారికి ఐశ్వర్యం అభివృద్ధి వెన్నంటి ఉంటాయి